స్టేజ్ మీద తిరుగుతున్నారు ఈ పిక్చర్ లో పని చేస్తున్న వాళ్ళందరూ దయచేసి చేపానా శకలక్ష్ంకర్ గౌరి ఇంకా ఎవరున్నారమ్మ అలాగే చంద్రబోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కుమార్ గారు కీరవాణి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే సాయి ప్రియా కన్స్ట్రక్షన్ నుంచి సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కళామంది కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే శ్రీ శివశక్తి దత్తా గారిని వేదిక మీదకి రావాలి కూర్చోగలరా కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కెమెరామ్యాను అందరూ డైరెక్టర్స్ అందరు రండి ఎస్ కొంచెం ఎస్ ప్రసాద్ గారు మాధవి గారు ప్రొడ్యూసర్స్ చెప్తాను ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఆర్కే ఫిలిం అసోసియేట్స్ అంటే రాఘవేంద్ర రావు కృష్ణమోహన్ రావు అని నేను బ్రదర్ పేరుతో పెట్టాను ఆర్కేలో చిరంజీవి గారు పిక్చర్స్ చేశారు వెంకటేష్ పిక్చర్స్ చేశారు ఆర్కే అంటే నాకన్నా మా అన్నయ్యకి చాలా ఇష్టం ఆర్కేలో పన్నెండు సినిమాలు చేశాం బాహుబలికి మా అందరం కలిసి కేఆర్ రాఘవేంద్రరావు ప్రజెంట్షన్ జరిగింది నాకు ఎందులో లోపల ఆర్కేలో కె కృష్ణమోహన్ రావు ప్రజెంట్స్ అని చెప్పి ఓ సినిమా తీయాలని ఆ మధ్య టూ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన ఉండగానే ఈ సినిమా తీద్దాం అనుకున్నాను కరోనా వలన కుదరలేదు పెళ్ళి సందడి ఒక పాట మట్టుకు ల్యాప్టాప్లో చూపించాను ఓ చిన్న పిల్లాళ్ళలాగా తప్పట్లు కొట్టారు ఇప్పటికీ నాకు కళ్ళ ముందు కనపడుతుంది నేను కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అన్నయ్య ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నాన్నగారు డైరెక్టర్ హీరోగా వచ్చి డైరెక్టర్ అయ్యారు నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక సినిమాలో చేయాలనుకుంటున్నాను నువ్వు ప్రొడ్యూసర్ కనుక నీ చేతితో నాకు చెక్ ఇవ్వమంటే తన సంతకం చేసి ఇచ్చాడు అది ఇప్పటికీ నా చేతుల్లో ఉంది ఇది క్యాష్ కూడా చేయలేదు ఆయన సంతకం నా గుండెల్లో ఉండాలని చెప్పేసి అలాగే ఉంచుకున్నాను కొన్ని కారణాల వలన బాగోక ఈ పిక్చర్ చూడకుండానే ఆయన కాలం చేశారు ఆయన ఎక్కడున్నా చూస్తారు ఆయన కోసం ఒక్క నిమిషం అందరం మౌనం పాటిద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ ఇక పిక్చర్ గురించి నాకు ఎప్పుడు వేషం ఇంత ముందు వెంకటేష్ బాబు కూడా నన్ను ఒకసారి అడిగాడు దిల్ గారు అడిగారు చేయలేదు ఏదో సరదాగా ఒక చిన్న వేషం వేద్దాము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే ఈ వేషం నేను ఎవ ఎవరో చెప్పినా వాళ్ళు చేయను అంటారు ఏముంది ఎందుకు చేయడానికి కానీ ఎవరో చేయలేందే మనం చేయాలని చెప్పి అది డిసైడ్ చేస్తుందన్నమాట నా పక్కన రాజేంద్ర ప్రసాద్ ఉండబట్టి మేనేజ్ చేసి మొదలుపెట్టాను కొత్త హీరో కొత్త హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేసిన ఆనందం అసలు ఎప్పటికీ మర్చిపోలేను వెంకటేష్తో కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసామనే ఇది అలవాటైంది ఆ విక్టరీ వెంకటేష్ అనే పేరుని నిలబెట్టాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెంకటేష్ అండ్ బాబాయ్ నేను ఎంతో ప్రేమగా బాబాయ్ని పిలుచుకుంటాను మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిన మా ఇంట్లో ఫంక్షన్ జరిగిన ఎప్పుడు ఫస్ట్ నన్నే పిలుస్తారు నేను నిన్నే పిలుస్తాను అటువంటి అనుబంధం ఉంది అంతేకాకుండా ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు తీస్తే నీతో పద్నాలుగు సినిమాలు తీశాను నేను సో ఆ అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ బాబాయ్ అలాగే వచ్చే యంగ్స్టర్స్ కన్నా స్పీడ్గా నువ్వు ఎడతానే ఉంటావు వీళ్ళు నిన్ను ఫాలో అవుతానే ఉంటారు